అరే టోమాచండి లేదు నేను చెప్తున్నా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి లేదు గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం దండ కూడా కదా మీరు ఇంత టోమాచ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి లేదు గాంధీ జయంతి రోజు గాంధీ విగ్రహం దండ కూడా కదా మీరు ఇంత టూమాచ్ చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో ఆందోళనకు సిద్ధమైన ఆ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు నాయకులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి వాహనంలోకి ఎక్కించారు. పోలీసుల అరెస్టులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాటతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, రోజా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏదైతే తలపెట్టిందో విద్యార్థి నిరుద్యోగ సైరన్ సంబంధించి ఆ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ నుంచి ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ పర్వం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ లో పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ కు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భారీగా తల్లి రావడం జరిగింది. భారీగా పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగిస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి మనకు కనిపిస్తా ఉంది. అయితే మల్లెడి రంగారెడ్డితో పాటు పలువురు నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి బహారీచేరి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. పూర్తిగా ఎక్కడికక్కడ అరెస్ట్ పర్వం కొనసాగుతా ఉంది. అంతేకాకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూడా ఆటోలో పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు తరలించడం జరిగింది. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి జంగ్ సైరన్ మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనప్పటికీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, మరోవైపు రోడ్డు మీదకి వచ్చిన నిరుద్యోగులను, విద్యార్థులను అలాగే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క విద్యార్థులు కానీ ఒక్క నాయకుని కానీ ఎక్కడ కూడా రోడ్లపై ఉంచకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తా ఉన్నారు. దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అలాగే బ్యానర్లను అలాగే జెండాలను ఎక్కడికక్కడ తొలగిస్తున్న పరిస్థితి ప్రస్తుతానికి దిల్సుఖ్నగర్ లో కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చినప్పటికి కూడా పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ అరెస్టు చేస్తుండటంతో ఎక్కడెక్కడ ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జంగ్ సాగిరన్ మోగిస్తామని చెప్పి ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జంగ్ సాగిరన్ మోగించేందుకు వాళ్ళు సిద్ధమైనప్పటికీ పూర్తిగా ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సభ జరిగే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు రోజా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.